హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ది ఛాంపియన్స్. మా ఛాంపియన్స్ ఇచ్చే కాంటెంట్ లో కాస్త థిక్ ఉంటుందేమో కానీ వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ లో మాత్రం పక్కా లెక్క ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ఆ లెక్కలు తేల్చడానికి మా లెక్కల మాస్టర్లు ఇన్వైట్ చేద్దాం. లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. జడ్జ్మెంట్ అనేది ఒక పని. ఆ పని చేయడానికి జడ్జెస్ వస్తారు. పాటకి డాన్స్ చేయడం ఒక ఛాంపియన్స్ పని. ఆ పని చేయడానికి మా కంటెస్టెంట్లు వస్తారు. మరి ఏ పని పాట లేకుండా వీళ్ళు ఎందుకు వస్తారో ఏం చేస్తారో ఎవ్వడికి తెలియదు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఫస్ట్ టైం బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాం. ఎస్ సార్. రిలీజ్ అయ్యేదాక కథ మన ఇద్దరి మధ్య ఉండాలి. ఓకేనా? రిలీజ్ అయ్యాక కూడా మీ ఇద్దరి మధ్యలోనే ఉంటది. ఎవరా నువ్వు? అంటే ఏ లేదు సార్, షూటింగ్ చూడడానికి వచ్చాను సార్. డైరెక్టర్ హీరోయిన్ ఏమంటుంది? అసలు మీరు ఎవరంటుంది సార్? చెప్పావు నా గురించి? చెప్పులు వేసుకుని ఉందండి, ఎందుకులే చెప్పడం అని వదిలేసా. మర్చిపోయా, నేను వచ్చేటప్పుడు బౌన్సర్స్ ఏంటి నా వైపు అదో రకంగా కోపంగా చూస్తున్నారండి. ఏం లేదు, మాలో కొత్త ఎవడు కార్డు లేకుండా వచ్చాడని చూస్తున్నారు. హీరో అని చెప్పండి సార్ మనోడికి. నేను హీరో అండి. అంటే ఇప్పుడు నాకు బౌన్సర్ లేరా? పెడదాం అనుకున్నాను సార్, అది బడ్జెట్. ఏవే ఎద్దులో ఉన్నావు, బౌన్సర్ గా చేయొచ్చు కదా. నేను ఎద్దులకు చేయను సార్, నేను ఎద్దులకు చేయను సార్. హీరోయిన్స్ అని పిలిపి చెప్తా, ఎందుకు వెళ్తూ పోవాలి? హీరోయిన్స్ రండి. హలో డైరెక్టర్. హీరోయిన్స్ మేము వచ్చాము, ఫ్యాన్స్ మా కోసం కొట్టుకోకుండా ఉండడం చూడు. మీరు మొహాన్ నీళ్లు కొట్టుకోండి, వాళ్ళు కూడా కొట్టుకోవడం మానేస్తారు. హలో, ఈ డిస్కషన్ అంటే ఏంటబ్బా? అసలు సీన్ ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, రౌడీలు వచ్చి మిమ్మల్ని కొట్టేసి బ్యాగ్ తీసుకెళ్తుంటారు. ఓకే, అప్పుడు నేనేం చేయాలి? నువ్వు ల్యాగ్ చేయాలి, నువ్వు ల్యాగ్ చేయాలి. హలో డైరెక్టర్ గారు, ఇంతకీ నా సీన్ ఏంటి? ఏం లేదమ్మా, ఈ సినిమాలో మీరు తెలుగు టీచరు, మీరు క్లాస్ లోకి రాగానే స్టూడెంట్స్ అందరు లేచిపోతారు. ఇవన్నీ కాదు, నేను షారుఖ్ ఖాన్ కి డేట్స్ ఇచ్చాను, అమీర్ ఖాన్ కి డేట్స్ ఇచ్చాను, సల్మాన్ ఖాన్ కి డేట్స్ ఇచ్చాను, తెలుసా? డేట్స్ అంటే ఏంటమ్మా అవి? ఖర్జూర పండ్ల, ఖర్జూర పండ్ల. డైరెక్టర్ ఇవన్నీ కాదు, నెక్స్ట్ సీన్ ఏంటి చెప్పు. హలో అమ్మా, నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ సీన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాక్షన్ అనగానే మీరిద్దరు హా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయి మీ సోఫాలో కూర్చుంటారు. చెప్పండి యాక్షన్. యాక్షన్ బా, ఇది సీన్ ఒకటి పర్ఫెక్ట్ చేస్తారయ్యా. అరే ఇప్పుడు హీరోయిన్లు పంపించేస్తే నేనేం చేయాలి అక్కడ? మీరు ఏం చేసినా వేస్టే కదా, తెలుసుగా, పరమ వేస్ట్. అర్థమైంది, వెళ్తా. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ మా దగ్గర ఉంది. మీ దగ్గర లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ ఉంది? మా దగ్గర. సో ఈ వీక్ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, ఛాన్స్ ఇస్తారా? నేను స్టార్ట్ చేస్తాను. ఎవరు వస్తున్నారు? పీయూష్ వస్తున్నాడు. సో సుధీర్ ఇండస్ట్రీ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ పీయూష్. కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి యావత్ భారతదేశంలో లాక్డౌన్ విధించింది భారత ప్రభుత్వం. ఈ లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ప్రజలెవరినీ బయటికి రావద్దని కోరుతోంది. విన్నావా, మనుషులు ఎవరూ బయటికి రారంట, పద మనల్ని మనం బాగు చేసుకుందాం. చిందే పూలలు
ముసుకు పూల పందిళ్ళు వేసే తొలి తొలి ప్రేమ జన్మలున్నైనా వీడిపోదు కాలం కాదన్న చెలిని తొరదయాన్ని అల్లపోదా ఇంకే చెంతవాలి మనసున హరిబిల్లు గీసిపోదా. చూసావా మనం ఎంత బాగా కనపడుతున్నామో. కనపడకుండా పోయిన ఎన్నో పక్షులు మళ్ళీ తిరిగి వస్తాయి. ఇంకా ఇలాగే ఉంటామా? హా, మనం ఇంకెప్పుడు ఇలాగే పచ్చగా ఆనందంగా ఉంటాం. అబ్బా, ఈ లాక్డౌన్ అయిపోయిందిరా, హ్యాపీగా ఉండొచ్చు. సో రక్షితో రక్షిత అంటే తెలుసుగా, చెట్లు మనం కాపాడాలి, అవి తిరిగి మనల్ని కాపాడతాయి, అంతే. ప్రియమణి గారు, మీరు చెప్పింది కరెక్టే ప్రదీప్. బికాస్ ఇప్పుడు ట్రీస్ ఉంటే ఆక్సిజన్ ఉంటుంది, షేడ్ వస్తుంది, అండ్ ఈకోసిస్టమ్ విల్ బి బ్యాలెన్స్డ్ అని నాది ఒక నమ్మకం. థాంక్స్. అండ్ ఓకే, ఒక గుడ్ థింగ్ ఫ్రమ్ లాక్ డౌన్ అంటే పొల్యూషన్ ఫ్రీగా ఎగ్జాక్ట్లీ నేచర్ కుడ్ బ్రీత్. వెరీ ట్రూ. అండ్ అది ఒక కాన్సెప్ట్ గా తీసుకుని పీయూష్ యు గైస్ డిడ్ అన్ యాక్ట్, ఐ సింప్లీ లవ్డ్ ఇట్. Before saying that, I want Yash on stage. నేను ఎప్పుడు అంటూనే ఉంటాను, వెనెవర్ ఐ సీ యష్ ఐ మిస్ హిస్ డాన్సింగ్. ఇవాళ నేను చూసాను. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ డాన్స్ చేసేటప్పుడు ఇట్ వాస్ నాట్, ఐ కుడెంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఆఫ్ యూ. ఇట్ వాస్ లైక్ బోత్ ఆఫ్ యూ ఆర్ డాన్సింగ్ యాజ్ వన్. అండ్ పీయూష్, లైక్ ఐ సెడ్, యూ నెయిల్డ్ ద పర్ఫార్మెన్స్ అండ్ యూ డోంట్ లీవ్ ఒక చిన్న బీట్ కూడా నువ్వు వదలు. దట్ ఇస్ వాట్ ఐ లవ్ అబౌట్ యూ, బికాస్ ప్రతి ఒక్క బీట్ ని నువ్వు క్యాచ్ చేసి నువ్వు చేస్తావు. ఇలాగే కంటిన్యూ చేయండి. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. థాంక్ యూ సో మచ్. మాస్టర్. ఏ యష్ సార్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రా. థాంక్ యూ. యు ఆర్ క్రియేటింగ్ స్మాల్ స్మాల్ థింగ్స్ రా యష్. అది వచ్చి ఇక్కడ లేదు, నేను ఐమ్ సేయింగ్ ఇన్ ద షూటింగ్ ఆల్సో యూ హావ్ టు డూ దట్ వన్. అక్కడ క్రియేట్ చేయాలి రా యష్. అది చేసావనుకో ఈ మ్యాజిక్ నీకు వచ్చి 15-20 ఇయర్స్ యువర్ స్టేడ్. ప్రియామణి గారు చెప్పినది అప్పుడు నేను వీడు చూసినప్పుడు వాడేదో చేస్తారు, వాడు చూసినప్పుడు వీడేదో చేస్తారు, కళ్ళు అలా అలా పోయి వచ్చింది రా. ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్ రా రే. నాకు ఇదన్నీ నచ్చింది. బట్ నేను చెప్తానంటే నాకు ఒకే చోట్ల నేను డాన్స్ చేసిన లాగా అనిపించింది. అంటే డాన్సింగ్ స్టైల్ కొత్తగా ట్రై చేసాం సార్, అంటే ఓన్లీ హ్యాండ్ తోనే చేద్దామనేసి. అది అది వచ్చి ఎప్పుడు ముందుగా ఒకటి ఒకటి చెప్తారు కదా, యస్ మాస్టర్ ఈ రోజు హ్యాండ్లూ పర్ఫామ్ చేస్తారా
అవునా? అది ఎదినా చెప్పారంటే మనకు అర్థమవుతుందిరా. ఇప్పుడు నువ్వు థింక్ చేసి నాకు థింక్ చేయలేదే. ఓకే సార్, అర్థమైందా? బ్యూటిఫుల్ పర్సన్ సార్, వెల్ టాలెంటెడ్. షూర్ సార. ఏంటి ఇప్పుడు తిట్టాను కదా, అందుకోసం ఇది డైలాగ్ లా చెప్తున్నాను. బట్ యువర్ క్రియేటివ్ ఇస్ గుడ్ యర్. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. బాయ్, హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. పూర్ణ గారు, సీరియస్లీ ఈ సెట్ ప్రాపర్టీ చేసిన సెట్ డిపార్ట్మెంట్ కి and your outfits, even our shoes look good. You did some color so that adi wow, naaku chaala chaala nachindi. Nen maatladapudu ni thank you cheppaledu, enti ni friendly unduma? Re sir, bola sir, thank you bola tham. Nai bolaga, nai bolaga సార్. యాక్చువల్లీ ఈ సాంగ్ కి అండ్ అన్ని సాంగ్స్ కి నాకు కేవల్ అండ్ మంజు ప్లీజ్ కమ్. ఈ సాంగ్ చాలా సపోర్ట్ చేశారు సార్. ప్రతి సాంగ్ లో దే వర్క్ వెరీ హార్డ్ అండ్ కాస్ట్యూమ్స్ గురించి మీరు చెప్పారు కాబట్టి కాస్ట్యూమ్స్ అన్ని మా అమ్మ చేసి ఇచ్చింది. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మై డి ఛాంపియన్స్ లో ఆల్ కాంబినేషన్స్ అందరూ పర్ఫామ్ చేయడం చూసాం, కానీ మేము ఎప్పుడు ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఒక సూపర్ కొరియోగ్రాఫర్ కలిసి డాన్స్ చేయడం చూడలేదు. యా, వి రిక్వెస్ట్ ప్రేమణి గారు అండ్ మా మాస్టర్ గారు ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం. బాబా మాస్టర్, ఏయ్ పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంవత్సరం చెలి ఎతకు సంవత్సరం చెలి మాస్టర్ అంటే నాకు మాస్. ఈ రొమాన్స్ కూడా మీ ఇక్కడ ఉందా? వాట్ రొమాన్స్! థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం నా మాస్టర్ ని పిలుస్తాను మేడం. కొరియోగ్రాఫర్ లేదు, నా కొరియోగ్రాఫర్ ఉన్నారు. అది కదా విడివిడిగా నేర్పించారా? మై కొరియోగ్రాఫర్ నేను, ప్రేమని గారికి. నౌ ఐ యామ్ బాబా భాస్కర్ మాస్టర్. ఆ బాబా మాస్టర్ ఎండ్రా, ఏం చేసిందిరా, ఏం చేసిందిరా ఏంట్రా, ఏం చేసిందిరా? ఇది కొరియోగ్రాఫర్లు, అది మీరు, అది ఎలా రా నాకు తెలియదురా, అది ఏం చేసిందిరా మాస్టర్? ఐ యామ్ జస్ట్ ఇమిటేటింగ్ ఫర్ ఫన్ మాస్టర్. మేడం 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 సీరియస్ గా చెప్తున్నాను, నా లాగా లేదు, అది వదలండి, పర్వాలేదు. మేడం కొరియోగ్రాఫర్ దగ్గర ఏదైనా చెప్పండి మేడం. సుధీర్ కొరియోగ్రాఫర్, మీరే కదా కొరియోగ్రాఫర్? అవును మాస్టర్. చాలా సండాలగా ఉంది సుధీర్. శేఖర్ మాస్టర్, ఫస్ట్ శేఖర్ మాస్టర్ ఎక్స్ప్రెషన్. సూపర్ సూపర్ సూపర్, కమ్ ఆన్. చెప్పాలి కదా, సారీ. వెరీ గుడ్, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. థాంక్ యూ మేడం. మనకేమైనా ఉంటుందా? రెడీయా? రెడీ. ఇప్పుడు పూర్ణ గారిది, ప్రియమణి గారు చెప్తారు. మాస్టర్ చెప్పింది, ప్రియమణి గారు చెప్పింది, సుధీర్ గారు, ఐ హావ్ టు సే దిస్ వాస్ రొమాంటిక్ పవర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ ఫైర్ పర్ఫార్మెన్స్. అన్నున్నాయి మేడం, అన్నున్నాయి మేడం.
గ్రీన్ కదా, ఎన్వైరన్మెంట్ కదా, సో అదే ఆ గ్రీన్ మీరు బటర్ఫ్లై అన్ని అది వెళ్ళింది కదా, వెరీ నైస్. నాది ఒకటి ఉంది. సూపర్. అసలు మేము అడగగానే చాలా చక్కగా మీరిద్దరు ఇక్కడికి వచ్చి సేమీ పెర్ఫార్మ్ చేయడం, వి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో ఆది అండ్ వర్షిణి మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? శివమణి. ఆది అండ్ వర్షిణి టీం నుంచి లెట్స్ వెల్కమ్ శివమణి. అన్నా ఆకలి అవుతుందన్నా. అన్నా రెండు భోజనం ప్యాకెట్లు ఇవ్వండి అన్నా. ఏ రెండు రావు, ఒకటే వస్తుంది. కరోనా కట్టడికి లాక్డౌన్ ప్రకటించిన 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఏ బాబు, ఈ రోజు నుంచి బయట తిరగకూడదని తెలీదా? ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి. అన్నా మనం ఉండేది ఇక్కడే కదా అన్నా, ఎక్కడికి వెళ్తామన్నా? అన్నా బాగా ఆకలిగా ఉందన్నా. తమ్ముడు మనం ఈ అమ్ముకుంటే గానీ మనకి పూట గడవదురా, అలాంటిది ఈ పరిస్థితిలో అన్నం దొరకటం చాలా కష్టం రా. సరే ఎక్కడైనా భోజనం ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం పద. అమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెడతారా? దగ్గరికి రావద్దు, అన్నం లేదు ఏమీ లేదు, వెళ్ళండి వెళ్ళండి. పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఉప్పిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్న వాడికి మనసే లేకపోయేదన్నా. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నా అన్నా. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఉప్పిరి కోసం చేయి చాచడం. అరే ఈ అన్నం పాడైపోయింది, తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేయండి రా. అన్నా పాడైపోయినా పర్లేదన్నా, మాకి పండు అన్నం మేము తింటాం. వెళ్ళండి ఇక్కడి నుంచి, అన్నం లేదు ఏం లేదు. బాబు ఇలాంటి తినకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. దిన దినము ప్రతి దినము ఏముందని ఇన్నాళ్ళుగా నీకు జీవించావుర నువ్వు, ఆ ధైర్యం నువ్వు వీడక ఉండర దేవుడే అందరనీ.
ఇంకా లేవండి అయిపోయినాయి. ఈ లాక్డౌన్లో ఎలాంటి ఆకలి బాధలు ఆకలి చావులు ఎన్నో చూశాం. ఉన్నవాడు లేనివాడికి తోచినంత సహాయం చేయండి. మీరు చేసే సహాయం వల్ల వాడేం ఉన్నవాడు కాడు, కానీ ఖచ్చితంగా బ్రతుకున్నవాడవుతాడు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ప్రస్తుత పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలిసినవే. కళ్ళారా చూసాం మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో అందరికి తెలుసు. అండ్ అన్నిటికంటే ముఖ్యం, ఎవరికి తోచినంత వాళ్ళందరూ ఇలా ముందుకొచ్చి చాలా మంది సహాయాలు అందించారు. ఆ సహాయం అందించిన ప్రతి ఒక్కరికి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. స్టార్ట్ విత్ ప్రీమణి గారు, మీరు చెప్పింది కరెక్టే ప్రదీప్. నాకు వర్డ్స్ లేదుమా, నిజంగా ఐఎమ్ స్పీచ్లెస్. నీకన్నా ఐ వాంట్ టాక్ టు మనోజ్. కడుపు గాలి గాలి ఇక్కడ బూడిదవుతున్నా. మనోజ్ మ్యామ్, మనిషి అన్న వాడికి మనసే లేకపోయేదన్నా. మనోజ్ లో ఇంత టాలెంట్ ఉందని నేను ఇప్పుడు చూస్తున్నాను. ఇంత బాగా ఎలా యాక్ట్ చేస్తున్నావు మనోజ్, ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇది? యాక్చువల్లీ నాకు ఫస్ట్ కంటెస్టెంట్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక మేడం, కానీ నేను ఎక్కడ కూడా కంటెస్టెంట్ అవ్వలేదు మేడం. ఇదే స్టేజ్ మీద డాన్సర్ గుండి ఇదే స్టేజ్ మీద మాస్టర్ అయ్యాను. ఇప్పుడు దొరికినప్పుడల్లా ఇలా పర్ఫామ్ చేస్తున్నాను. I always say there are some performances which are touches your heart and this is one of the performances. మెయిన్ థింగ్ బెస్ట్ నాకేం నచ్చిందంటే ఎండ్ లో మీరిద్దరు తింటారు, లాస్ట్ ఇద్దరికి వాళ్ళకి ఫుడ్ అయిపోయింది, కానీ మీ దగ్గర వచ్చి మాకు కూడా ఫుడ్ కావాలి అని అడుగుతున్నారు కదా, అండ్ శివు అప్పుడు పర్లేదు వాళ్ళకి ఇచ్చేసని చెప్తారు, దాట్ వాస్ ద హైలైట్ ఫర్ మీ సీరియస్లీ. ఆ సెల్ఫిష్నెస్ అక్కడ లేకుండా హీస్ లైక్ వీళ్ళు కూడా బతకాలి కదా, సో వాళ్ళు కూడా ఫుడ్ కావాలని. ఆ దాట్ పాయింట్ రియలీ టచ్డ్ మీ అ లాట్ మనోజ్, చాలా బాగుంది. థాంక్యూ మేడం. బాయ్స్ మీరు కూడా వెళ్ళొచ్చు. అందరూ చాలా బాగా చేశారు. ఐ రియలీ లవ్ ద హోల్ అట్మాస్ఫియర్ కూడా. యు యూటిలైజ్ ద హోల్ థింగ్ ప్రాపర్లీ మనోజ్, నాకు చాలా నచ్చింది అండ్ థ్యాంక్ యూ ఫర్ దిట్. అండ్ చూస్తున్న వాళ్ళు, ఐ జస్ట్ వాంట్ టు సే హౌ మచ్ ఎవర్ పాసిబుల్ ప్లీజ్ దయచేసి అందరూ హెల్ప్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. అండ్ అది చెప్పి రెడీయా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. రే ఇది ఈ కాన్సెప్ట్ రా సూపర్ రా, రే వాట్ క్రియేటివ్ రా. ఏం తెలుసా, నీ యూజ్ చేసిన విధానం కూడా సూపర్ రా, చాలా బాగా చేశారా మనోజ్. పేదవాడు వచ్చాడు అక్కడ తినడం, అక్కడ పోయి వెళ్ళడం, అప్పుడు వెనకాల ఒక చెడ్డపాడి పోయింది, దాంట్లో వచ్చిన అది వెళ్ళి తిన్నావు, ఇక్కడ కొంచెం వాటర్ తాగావు. హ్యాట్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. దీని గురించి ఎన్నో చెప్పాలరా, బట్ ప్రియామణి చెప్పింది అన్ని కరెక్ట్, సూపర్ గా చెప్పింది ప్రియామణి. దీని తర్వాత వర్డ్స్ లేదురా, ఎక్స్ట్రాడినరీ. థాంక్యూ సార్, థాంక్యూ సార్. థాంక్యూ మాస్టర్ పూర్ణ గారు. ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ యు మాస్టర్. సో ఒక మూవీ చూసిన టైం లో వి నో ఇట్ ఇస్ ఎన్ యాక్టింగ్, బట్ ఇఫ్ ఎన్ యాక్టర్ మేక్ ఎన్ అదర్ యాక్టర్ క్రై, యు నో, దెన్ హి ఇస్ లైక్. థాంక్యూ సో మచ్ మాస్టర్. ఐ వాంట్ టు గివ్ యు దిస్. Thank you judges, thank you so much, thank you, good luck. Okay, it's voting time. Team leaders along with your champions on stage please. Okay, first vote Preemani garu. Shivu. Master. పూర్ణ గారు. శివు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ శివు. థ్యాంక్ యూ.
Yes, the winning team leaders. Congratulations. Yeah. Thank you. Master, ఏం చేద్దాం? ఏదోనా చేయమ. వీట్ మీద కూర్చొని బెలూన్స్ పగలగొట్టాలి. ఓకేనా? ఇదిగో చూపిస్తా. అయ్యి పగలకపోవచ్చు కానీ అలా పగలగొట్టాలి. మాస్టర్ ఎలా ఆలోచించాను? ఎనకాల పగిలిపోవాలి రా, ఎనకాల పగిలిపోవాలి. ఏది ఎలాంటిది కావాలి చెప్పండి. కళ్ళగంతలు కడతారు, ముక్కు మీద గిల్లాలి, ఎవరు గిల్లారో చెప్పాలి. బాగుంది బాగుంది. ఏంటి బ్రో నువ్వు అలాంటి ఎలా ఆడతారండి? తొక్కుడు బిల్ల అలాంటి ముక్కు గిల్ల ఆట ఆడతారా ఏంటి? లేదు లేదు ఆడతా. సుధీర్ ఏమైనా ఆడతాడు, సుధీర్ ఏమైనా ఆడతాడు. ఏ గేమ్ అయినా ఆడతావా అంటున్నా? అయ్యో మావాడు ఆడేస్తాడు, చెడు కూడా ఆడేస్తాడు, చెడు కూడా ఆడేస్తాడు ఏ గేమ్ అయినా. యాక్చువల్లీ ప్రియమణి గారిని హర్ట్ చేయాలని లేదు, సో విల్ కీప్ ఆల్ ద బెలూన్స్ లైక్ దిస్ ఓన్లీ. సో కళ్ళకి గంతులు గంతులే గొంతులు గొంతులు కళ్ళకు గంతులు కట్టేసి ఎవరు ఎవరెవరు ఏం చేశారు చెప్పాలి. నేను రెడీ నేను రెడీ. తప్పు, పాపం లేడీస్ ఎలా చేస్తారు? నువ్వు ఎప్పుడు మారావు లేడీస్ గా? కాదు 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 కాదు, ఆవిడ చేయమంటారేమో పాపం అని చెప్పన్నా. అందుకే నువ్వు చెయ్యి. ఏ కళ్ళు కట్టు మామా, కట్టుమా. నో నో టాకింగ్. రే రే వేస్ట్. ఏ ఒక వేస్ట్ క్లాత్ అంటే అడుగుతున్నా. సుధీర్ నువ్వు రెడీయా? ఎవరు వచ్చినా సరే కొంచెం చూసి మెల్లిగా ఎవరెవరు ఏం చేస్తారు చెప్పాలి. అరే అరే మెల్లిగా రా, కొంచెం కొట్టేటప్పుడు. సోమేష్ ఎందుకు చేస్తున్నావు అలా? ఒరే సోమేష్ కాదయ్యా, ఒక్కసారి ఒకళ్ళు ఏదన్నా ఇలా ఏదో అని వాళ్ళు ఎవరు అని అంటే తెలుస్తుంది. ఒకేసారి ఇప్పుడు తర్వాత ఇప్పుడు తర్వాత ఎవరెవరు ఆర్డర్ రావాలో నేను చెప్తా. అవసరం ఎవరెవరు ఆర్డర్ లో రావాలి? ఇప్పుడు ఒక ఐదుగురు అని చేసేసి వెళ్ళిపోతారు. ఏం చేసేస్తారు? కాదు, ఐదుగురు ఏం చేస్తారు? అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఏదో ఇప్పుడు ఒకటి గిల్లడము, అలా చేయాలి. నువ్వు వెనకెందుకు తిరిగా? నీకు వెనకాల నాకు తెలుసా? నాకేంది వెనకంటే నా వెనక. ఒరే నేను కళ్ళ గంతలు తీసిన తర్వాత నాకు దొరికితేరా? ఇగో అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆర్డర్ లో వస్తున్నాం, రెడీ. నేను ఫైవ్ లెక్కెడతాను, రెడీ. 1 2 3 4. ఆ సందులో ఎవడున్నాడు వేడు చూసి తిడుతున్నావు? సందులోనా? నేను ఎటు తిరుగున్నా? అరే 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 ఏంట్రా చుట్టుముట్టారు? అరే అరే చుట్టుముట్టారా? అరే ఎనక అరే 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 బక్కెట్ ఎక్కడ దొరికిందిరా? బక్కెట్ బాబా మాస్టర్ 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 ఇదే ఛాన్స్ మాస్టర్. మాస్టర్ మీకు దండం పెడతా ప్లీజ్. ఆయన బెల్ట్ తీసాడు ఆయన. సుధీర్ గారు వెళ్ళి కూర్చో. ఏ అది రిమూవ్ చేయకూడదు, అది రిమూవ్ చేయకూడదు. అరే ఎవడో అక్కడ హెల్ప్ చేయండి, మన టీమ్ మెంబర్స్ ఎవడు మన టీమ్ లో? రాజు గారు నాకు బాగా హెల్ప్ చేస్తారు. రాజు అన్నా చెప్పనా? ఇటు రారా నా దగ్గరికి రా. సుధీర్ సార్ యు ఆర్ మై క్రష్. క్రషా? అమ్మా నేను ఎంతో మందిని క్రష్ చేశానమ్మా. నువ్వు వెళ్ళి చక్కగా హ్యాపీగా డాన్స్ చేసుకో. ఓకే సార్. జావ్ సార్ ఆప్కే పీచే ఘూమ్. అరే పీచే సే జావ్ ఫస్ట్. కలగంతలు తీయడా ఇంకా? ఎవడన్నా తీసుకెళ్ళండి రే. అరే నిజంగా చెప్పు, నీకు భయం వేస్తుందా? నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ప్రామిస్ నాకు సౌండ్లు అన్నా కాదు, దాని గురించి కాదు. అసలు అయిపోయింది గేమ్, కలగంత తీసేవచ్చు కదా? అయిపోయి తీసేవచ్చా? అవును. మరి ఆవిడ తీయొద్దానన్నారు వాళ్ళు. చాలా చెప్తారు, నువ్వు ఎప్పుడు చేసావా? యు ఆర్ ఎంజాయింగ్ ఆల్ దిస్? నో నో ఐ యామ్ నాట్ ఎంజాయింగ్. అరే రాజుగా సిగ్గుందా రా, షెట్టిప్పుతానంటో. అరే నీ టీం వాడబ్బా, సిగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? ఏయ్ అన్న
చెప్పండి రా ఏం చేయాలి. నాలుగు నెలలు అయింది ఇక్కడ. రే 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 నీ వేస్ట్ రా రా రే. ఓకే సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆది యూనివర్సిటీ, సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే ప్రదీప్ వస్తున్నాడు ఆది యూనివర్సిటీ టీం నుంచి. లెట్స్ వెల్కమ్ ప్రదీప్. అన్న ఏంటన్న ఖాళీ కూర్చున్నావు, బోర్ కొట్టట్లేదా? కొడుతుందిరా, ఏం చేద్దాం? సరే పదన్న, సరదాగా క్యారమ్ బోర్డు ఆడదాం. సరే పద ఆడదాం. The game begins. Let's finish the game. We'll be right back.
సౌండ్ బట్టి అర్థమైపోలరా ఎనర్జీ ఎలా ఉందో. చిన్నప్పుడు ఎప్పుడో తొండాట్లు ఆడుకుంటూ పౌడర్ వేసుకుంటూ ఆడిన క్యారమ్ బోర్డు మళ్ళీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ ఏంట్రా ఎలారా నీకు ఇలా బుర్ర వర్కౌట్ ఉంది రే సుధీరే. వేస్ట్నా వేస్ట్నా టోటల్ వేస్ట్ రా నీ. వాడు ఎంత పర్ఫార్మెన్స్ తెలుసారా రే, నీ యాటిట్యూడ్ ఎక్స్ట్రానరీ మా. వేర్ ఇస్ ద చైనా పీస్? ఈ అమ్మాయి అయ్యో రే బాయ్స్ వరండ్రా. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ షో వచ్చినకి నాకు చాలా గర్వంగా ఉంది. సీరియస్ గా ఏంటంటే ఇలాంటి క్రియేటివ్ ఇస్ టూ గుడ్ రా. ఎందుకంటే ఈ క్రియేట్ ఎలా చేశారు, ఒక బోర్డు పెట్టారు, వాడు ముందు స్ట్రైకర్ వీడు చేస్తున్నారు, వాడు పా అదిరిందిరా. ద బెస్ట్, ద బెస్ట్ ఇదిరా. సీరియస్ గా చెప్తాను, ఎవ్రీబడి గాడ్ బ్లెస్ యూ. చాలా పెద్ద రేంజ్ కి వెళ్ళాలిరా, నీ నీ ఎక్స్ట్రా నెర్రా. గాడ్ బ్లెస్ యూ అందరికి, బై బై, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఈ యొక్క పర్ఫార్మెన్స్ చూడడానికి రెండు కళ్ళు చాలదు. వాడ్ పర్ఫార్మెన్స్, వాడ్ అన్ ఐడియా సుదర్శన్. సీరియస్లీ, ఫస్ట్ స్ట్రైకర్ వెళ్ళి కొట్టేటప్పుడు 2 కాయిన్స్ వెళ్తుంది, మరి ద వే దే డిస్పర్స్డ్, మళ్ళీ 2 స్ట్రైకర్ హిట్స్ ఫ్రమ్ దిస్ సైడ్, వెన్ ద క్వీన్ గోస్ ఇన్ సైడ్ ఇద్దరు ఉండాలి, సో బ్లాక్ వెళ్ళదు, సో షీస్ లైక్ బై బ్లాక్. ఐడియా సుదర్శన్, నిజంగా వర్డ్స్ లేదు సుదర్శన్. ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ టు సే ఫర్ దిస్. ఇట్ ఇస్ పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అండ్ కమింగ్ టు ప్రదీప్. Yes, ma'am. What a performer you are, Pradeep. Seriously. You gave it your best. You gave everything, whatever was there in you, full ee performance lo ichchav. And that I could see in your dance. I could prati oka moment lo nenu chusan, Pradeep. Couldn't take my eyes off you, yeah. Seriously. Thank you, ma'am. Thank you. And Pavi, darling, you were too good as the queen. Thank you, ma'am. చాలా మంచిగా వచ్చి, చాలా ముద్దుగా వచ్చి, యూ సపోర్టెడ్ ప్రదీప్ అండ్ సుదర్శన్ అండ్ ది ఎంటైర్ గ్యాంగ్. అండ్ హైలైట్ ఆఫ్ ద బాయ్స్ యా ద వైట్ అండ్ ద బ్లాక్ కాయిన్స్, సూపర్. రెడీయా? థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, చిన్ 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 చేశారు అంతే, ఒకటి వర్డ్ నగ్మా. యువర్ ఎంట్రీ వాజ్ జస్ట్ వావ్ యార్. ఎవ్రీవన్ వాజ్ సో సర్ప్రైజ్ విత్ యువర్ ఎంట్రీ అండ్ దట్ యు డిడ్ నో సారీ బ్లాకీ. ఐ లైక్ దట్ సుదర్శన్, ఎవరు దృష్టి పెట్టకూడదు. దట్స్ ఇట్. I want you and Pradeep. Finale le chudali Pradeep ante. Yes ma'am. Okay? Yes ma'am. Thank you. That's it. I want to see 2 Pradeeps together in the finale. Okay. I'm going. You also come. All the best guys. You rock. Thank you ma'am. Thank you judges. Thank you so much and good luck guys. Thank you so much. So Rashmi, second round. Me team nunchi evaru raabothunnaru? Jatin. Sudhir and Rashmi team nunchi. Let's welcome Jatin. Are Jatin. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, ప్రతి ఎపిసోడ్ నా పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూసే ఆ తూర్పు దిక్కున్న చిన్నాటి తార నా పర్ఫార్మెన్స్ చూసిన ప్రతిసారి తన చిరునవ్వుతో నాకు ప్రేమగా తన రోజా పూలను ఇచ్చేది. ఛే, కానీ లాస్ట్ పర్ఫార్మెన్స్ మిస్ అయిందిరా. నువ్వు తలుచుకుంటే ఎంతసేపు మళ్ళీ ఆ చిరునవ్వు ఆ రోజా పూలు అందుకోవడానికి? అంతే అంటావా? మరి మొదలు పెట్టనా? నీ కళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చుపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.
చూపులని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నే సెగలు. నా ఉపిరి గాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు. నిన్ను చూసియాగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు. సూపర్ నాన్న. జితిన్ ఏ స్కూల్లో చదువుతున్నావు? కాలేజ్. కాలేజా? ఇంటర్? ఫస్ట్ ఇయర్? ఫస్ట్ టైం? ఫస్ట్ టైం? పూర్ణ గారు రామ్ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. మేడం మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు తెలుసా. Actually, this is happiness thanks to Malamela, thanks to the thanks to ETV. I'm sure ikkada unna andarlo I'm the small, I know, but ee seat naaku ichina antarku thanks a lot. I've done only very few films. Ippudu I think wherever I go they say about Deepurna. That itself it became for me so blessed. Naaku ippudu movie emi vaddu, I just want the ante. థ్యాంక్ యూ. ఈ ఫ్లవర్ షవర్ నా లైఫ్ లో నాకు ఇలాగే 16 ఇయర్స్ లో ఎవరు ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ నాకు వర్డ్స్ ఏ లేదు. అండ్ జతిన్ రామ్, ఐ జస్ట్ వాంట్ టు హగ్ యూ గైస్. I'm sure Jatin as usual have done a good job, but thank you. I have to just say thanks for this performance. That's it. Thank you. ఇప్పుడు మీరు నవ్వాలి. థ్యాంక్ యూ పూర్ణ గారు. ప్రియమణి గారు, నేనాలిగా నేను వెళ్ళిపోతాను. ఏనెందుకు నువ్వు? పదండి పదండి. అసలు మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ. అంతే, నేను వెళ్ళలేదు. నా మీద పడింది కొంచెం, నా మీద పడింది కొంచెం. అడుగు ప్రియమణి మ్యామ్, ప్లీజ్ మ్యామ్. నాన్యా కేళ్ళకు ಇಲ್ಲ ಸಾಕಲ್ಲ ಹೇಳಿದ್ರಲ್ಲ ಅವರೇ. ಇಲ್ಲ ಮ್ಯಾಮ್, ಇವರೇ ಮಾಡಿಸಿದ್ದು, ಇವರೇ ಮಾಡಿಸಿದ್ದು. ఓకేరా, మాస్టర్ చెప్పారు ఓకే. నీ ఎక్స్‌ప్రెషన్
త్రూఅవుట్ కంట్రోల్ లేకుండా ఉంటుంది. త్రూఅవుట్ ఆ అమ్మాయి చూసి ఏంటి రొమాన్స్ రా, రొమాన్స్ మీద రొమాన్స్ చేస్తున్నారు, 90 ml రా అమ్మాయి, 2 లీటర్ వాటర్ పెట్టలే, 2 లీటర్ వాటర్ పెట్టలే. లేదురా పాపరా, నీ ఒక్కసారి కూడా లుక్ అక్కడ ఇవ్వలేదురా, నాకు హర్ట్ అవుతుంది. ఓకే జతిన్ రామ్, వాట్ అ పర్ఫార్మెన్స్, సీరియస్లీ dedication that you gave to Poorna, what a beautiful, I don't think, as Poorna said, I don't think anybody must have given that sort of a oka dedication. Chala baundi, the way you expressed was really nice. I like the way you used all the flowers and played with the LED a bit. I'm just saying the whole atmosphere was so beautiful, was really nice. I like the way you performed, Jatin, very well done. And Ram, good choreography, good dedication to Poorna as well, and I liked it, guys. So all the best, master. క్రియేట్ బాగుందిరా, నాకు సడన్ గా జితిన తూడు నాకు ఎస్ గుర్తు వచ్చారా, ఎందుకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ ఏంటి తెలుసా, నేను మోసం పోయాను. ఆ బ్లాక్ డ్రెస్ లో చూసినప్పుడు కొంచెం బాడీ ఉందిరా, ఈ డ్రెస్ లో చూడ ఏమీ లేదురా, ఏదో తిరుగుతుంది అక్కడ, ఏదో ఈగ ఇలాగ ఏదో. ఏంట్రా ఇంత చోటవా ఉన్నావును, దీంట్లో రొమాన్స్ కొంచెం ఎక్కువగా ఉంది. నా ఎందుకు తెలుసా, కొంచెం హ్యాపీగా ఉన్నాను, నా మీద కొంచెం పడిందిరా అది పూ, అందుకోసం నేను హ్యాపీ. నీ యాటిట్యూడ్ చాలా బాగుందిరా రే, నీ ఇంత ఉన్నా కూడా ఏంటి చెప్తారు ఆ ఇది క్రాకర్ చిన్నదిగా ఉంటుంది, టపాకాయ్, ఆ టపాకాయ్ అలాంటి, యువర్ గుడ్, చాలా బాగుందిరా, గుడ్ పెర్ఫార్మెన్స్ రా జతిన్. ఓకే బాయ్ బాయ్ సార్. Thank you, judges. Thank you, guys. Good luck. Thank you. Okay, it's voting time. Team leaders along with your champions on stage, please. Okay, first vote, master. Now vote going to carom board. Thank you, master. Premani garu, nee vote. Pradeep, Jatin, both of you are really good dancers. My vote, Pradeep. Purna garu, mee vote. For me, Pradeep, you also did a great job, no doubt about it. But in my life flow, I can never forget this moment. Just as a voting also, I want to thank you again. That's for you, Jatin. Congratulations. Okay, congratulations, Adi and Varshini. Thank you. Winning team leaders, ippudu. Yes. ఇట్స్ ఏ టీమ్ లూజింగ్ టీమ్ కాబట్టి వీళ్ళు టాస్క్ ఇస్తారు. లేదు నేను ఒకటి అడగలరా వాడిని, ఎందుకు అంత స్టైల్ గా నించు, నాకు అర్థం కాలేదు, ఆడి ఓడిపోయాడు. ఆ చూడు ఇది మామూలుగా ఇలా ఉన్నా సరే, ఇప్పుడు ఇది తప్పా సార్ ఇది? లేదురా నీ ఇంట్లో ఏంట్రా చేస్తావు, నాకు అర్థం కాలేదు. ఇంట్లో ఓడిపోతే ఏంటి సార్? లేదు నాకు ఒక డౌట్ రా, ఇంట్లో ఇలాగే ఉంటావా, ఇంటి నుంచి ఇక్కడ వచ్చిన వరకు నీ ఏం చేసావు, ఫస్ట్ ఊరికే కూర్చున్నావు, ఏంట్రా నీ చేస్తున్నావు, నాకు అర్థం కాలేదు. ఏం లేదు సార్. సరే నేను టాస్క్ ఇస్తాను నీకు. సూపర్ అండి మాస్టర్, అది సార్ మీకోసం వెయిటింగ్. లేదురా నాకు ఏంటి అర్థం కాలేదు, ఇప్పుడు ఎందుకు నీ ఇంత స్టైల్ గా ఉన్నావు, యాటిట్యూడ్ ఎప్పుడు, ఓ ఇది ప్యాకప్ అయిన టైం లో ఇంత యాటిట్యూడ్ వస్తుంది వాడు? మామూలు కాదు, స్టార్టింగ్ లోపల వచ్చినప్పుడు అంత యాటిట్యూడ్ లేదు. లేదు సైలెన్స్ సార్, అక్కడ చూడు గేట్ లో ఉన్నారా బయట. ఓకే సార్, డేట్ 22/23/24 సార్, ఇప్పుడు వంద అది ఇది ఇది గేట్ వచ్చిందా? ఏంటి సుధీర్ అలా ఉన్నావు, ఏంటి ఏమైంది నీకు? ఎందుకు ఎందుకు నవ్వుతారు? ఏంటి సుధీర్ ఏమైంది? సుధీర్ గారు నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? నన్ను ఎందుకు సార్ అడుగుతున్నారు, నాకు అర్థం లేదు. టీమ్ లీడర్, మీరు టీమ్ లీడర్ కదా సుధీర్ గారు. ఇది ఒక డ్యూటీ అది, దీనికి వీడికి డబ్బులు ఇస్తున్నారు అరే, నాకు అర్థం కాలేదురా. ఇది వేరే టీమ్ లీడర్, టీమ్ లీడర్ అంటే ఏంటి బాయ్స్ రే, మనం గెలవాలరా రే, జై గణపతి బాప్పా జై జై, అది కూడా చెప్పలేదురా వాడు. వాడు గణపతి బాప్పా చెప్తే నాకు ఏంటి, ఏది చెప్తే నాకేంటి? లేదు ఇది ఒక జాబ్ని చేస్తున్నావు, నాకు నీకు సిగ్గు లేదరా, నీకు సిగ్గు లేదరా? ఇంట్లో ఇలా ఉంటారా? లేదు సార్ మామూలుగానే ఉన్నా సార్, నేనే లే.
అక్కడ కూడా ఇలాగే ఉంటున్నారా, లేకపోతే ఇలా ఉంటారు, లేకపోతే ఇలా ఉంటారు. ఏంట్రా నవ్వుతున్నావు, సిగ్గు లేకుండా రే చీ. వేస్ట్, అన్ని వేస్ట్. పా ఈ రోజు ఎవరు హ్యాపీగా ఉన్నారో లేదురా, అది చాలా హ్యాపీ. టాస్క్ మీరు అసలు టాస్క్ లేదు, నేను థింక్ చేసి నేను వేస్ట్ కూడా అవ్వకూడదు కదా. అది చెప్పుమా, మంచిది ఏనా చెప్పుమా వాడికి. మీకు వేస్ట్ అన్నప్పుడు అందరికి వేస్టే కదా. సరే ఓడిపోయినప్పుడు తన టాస్క్ కావాలి. లేదన్నాడు ఇంకెందుకు. అప్పా అప్పా ఆ యాటిట్యూడ్ చూసావా, వదిలే లేదంటారు వదిలే. లేదు సార్ అలా ఏముంటే సార్, అది తొందరగా మా అతను మోమాట పడుతున్నాడు. ఏం కాదు మనకి కావాలి టాస్క్ టాస్క్ వద్దంటే నీకేంటి మధ్యలోని. అసలు వేస్ట్ అయితే వేస్ట్, అయినా సరే టాస్క్ ఇమ్మని అడుగుతాను నేను. వేస్ట్ వేస్ట్ అది 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 ఓకే కన్ఫర్మ్ చేసుకుందాం పోనీ. ఓకే ఎందుకు కన్ఫర్మ్ సార్, ఎందుకు వేస్ట్ సార్, మనం వాళ్ళని అడుగుదాం. చూసావు బ్రో పోయింది, ఇంక ఇంత మాట విన్నాక రష్మి ఇక్కడ ఉంటుందా? యాటిట్యూడ్ లేకుండా క్యాజువల్గా వెళ్ళిపోయి నీ ప్లేస్లో కూర్చోమని అడుగుతున్నారు మాస్టర్. సో లెట్స్ బిగిన్ రౌండ్ 3. ఆది అనివర్సిని సెకండ్ రౌండ్ విన్నర్స్ మీరు, థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. గుడ్, సుధీర్ అండ్ రష్మి మీకు ఛాన్స్ వచ్చింది, సో ఎవరిని పంపిస్తున్నారు థర్డ్ రౌండ్? ఐశ్వర్య. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య. సరసవర సార్వభౌమ రిపు విమర్దన గుణ సీమా గజ సహస్ర బల ధామ మానిని మహాకామ పరమ పరాక్రమ స్థూమ ధగంతగిత ధరణీ లలామ నిరుపమ కురు కుల సోమ అధర మధురస ఝుమ్ మధుప పద నిస ఝుమ్ కురు సార్వభౌముని పేరు తలచిన దేహ పులకిత ఝుమ్ అధర మధురస ఝుమ్ మధుప పద నిస ఝుమ్ నటనలెచుం నడకలెచుం గగజ జఘన తకచుం మెచ్చ ఝుమ్మ 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 అధర మధుర సజుమ్ మధుప పదని సజుమ్. వాడి వేడిగా సాగిన ఈ వాతావరణంలో ఓ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, వండర్ఫుల్.
సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మాస్టర్ ఐశ్వర్య. హా మాస్టర్. నీ డెడికేషన్ ఉంది చూసావా, చాలా సూపర్ గా ఉంది. మా వాడు ఎక్కడ రాజు, ప్లీజ్ పిలువండి. వాట్ యాటిట్యూడ్ తెలుసా వాడిది, సమ్మ యాటిట్యూడ్. యా అమ్మాయి చింపేశావు. నేను ఒక కళగా చేస్తున్నా, అప్పుడు తర్వాత ఆ పిల్లర్స్ అన్ని మూవ్ చేస్తుంది చూడు, దాంట్లో ఒక క్రియేటివ్ ఉంది. ఫైనల్ దట్ పర్ల్స్ ఆర్ ఇది వచ్చింది సూపర్ రే, బోత్ ఆఫ్ దెమ్ చాలా బాగుంది. సుధీర్ నీ ఏం చెప్తావమ్మా? లేదు సార్, ఇంకా మాటలు లేవు సార్. చూసావా ఇప్పుడు చూడు రే, నీ గురించి తెలిసిందిరా నాకు, నీ ఏం పూజ చేస్తావు ఏ భజన చేస్తావు నాకు తెలిసింది. అది బ్యాడ్ మా, వద్దు. ఇక్కడ పని లేదు, అక్కడ పని లేదు, పూజ భజన మొత్తం కరెక్ట్ గా చేస్తున్నావు, బ్యాడ్ చూసుకో. గుడ్ రా, సాంగ్ సెలెక్షన్ గుడ్, నీ ఎక్స్ప్రెషన్ సూపర్ మా, సూపర్ మా, సూపర్ మా, సూపర్ మా, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రీమణి గారు, సుకు అండ్ ఐషు, కొరియోగ్రఫీ బాగుంది. ఐ లైక్ ది ఐడియా ఆఫ్ ఒకటి ఒకటి టేకింగ్ ఆఫ్ ద పర్ల్స్ అట్ వన్ వన్ ప్లేస్, బాగుంది. విజువల్ గా చూస్తే అదిరింది, కానీ సుకు ప్లీజ్ జస్ట్ టేక్ కేర్, బికాస్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్, ఇలాంటి కొరియోగ్రఫీ, ఇలాంటి మూవ్మెంట్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని ఆల్రెడీ చూసాం కాబట్టి ఐమ్ సారీ, ఐఎమ్ గోన్ టు కీప్ స్ట్రెసింగ్ దిస్ పాయింట్. ఒక డిఫికల్టీ లెవెల్ ఉంటే బాగుంటుంది. సీ ఇట్ ఇస్ నైస్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ నాట్ నైస్, ఐషు ఆల్సో యూ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్, ఐఎమ్ నాట్ సెయింగ్ నో, బట్ ఐఎమ్ జస్ట్ సెయింగ్ చూస్తే మళ్ళీ మళ్ళీ అలా అనిపిస్తుంది. సో అది రిపీటెడ్ కాకుండా చూసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థాట్ బోత్ ఆఫ్ యూ డిడ్ అ మార్వెలస్ జాబ్ అండ్ ద హోల్ అట్మాస్ఫియర్ ఎవ్రీథింగ్ వాస్ బ్యూటిఫుల్. ఇది మాత్రం సుకు ప్లీజ్ జస్ట్ టేక్ కేర్ అండ్ ఐ విష్ యు బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, ఐశ్వర్య, సుకు మ్యామ్, అన్ని చాలా బాగుంది. ఐశ్వర్యాస్ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగుంది. నాకు ఆ లాస్ట్ లిఫ్ట్ ఉంది కదా, ఆ క్లైమాక్స్ ముందు ఆ లిఫ్ట్, దట్ వాస్ అ డిఫరెంట్ వన్. ఆ పిల్లర్స్ మూమెంట్ వాస్ వెరీ నైస్ కు. బట్ యాజ్ ప్రియా సెడ్, పోనీ కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇట్స్ బికమింగ్ ద సేమ్ థింగ్ కదా, సో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. కాంపిటీషన్ టైట్ ఉంది కాబట్టి. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే, సో ఆది అండ్ వర్షిని మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? పండు. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ పండు. ఇప్పుడు వచ్చావే నిన్ను కన్నుల్లో కత్తి పాపలే దాచుకుంటాలే.
అనకూడదురా. ఒకటే డైలాగ్, పండనా ఏయ్ పండనా ఏయ్. ఓకే సో ప్రియమణి గారు పండు మ్యామ్. ఇలా ఉంటే ఎలా పండు చెప్పు. ఇప్పుడు వరకు నేను చూసిన పండు పర్ఫార్మెన్సెస్ లో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటున్నాను కదా. ఫస్ట్ టైం మ్యామ్. ఇట్ వాస్ విజువలీ బ్రిలియంట్ పండు. ఎక్కడ శోభిత ఎక్కడ పండు. ఐ థింక్ యూ షుడ్ రియలీ రియలీ థ్యాంక్ శోభిత బికాస్ ద వే షీ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది సాంగ్. Seriously, Shobita, I could not take my eyes off you because the way you moved, the way you expressed, I became fida on your performance, your dance. Pandu, oil teesetappudu oka style undal kada, like take it like that. Yeda identi ila style teesi adenti koncha style ga teeyal kada Pandu, you're doing such a nice కొంచెం ఆ స్టైల్ లో ఆ లుక్ కావాలి కదా పండు. ఆబ్వియస్లీ ఇప్పుడు షర్ట్ అన్ని విప్పి యూఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్, లుకింగ్ సో హాట్, యూ లుకింగ్ సో గుడ్. సో దానికి తగ్గినట్టు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్ ఉండాలి కదా పండు. ఫస్ట్ టైం మ్యామ్, నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదండి. యూ ఆర్ ద హీరో పండు ఇన్ దిస్ పర్ఫార్మెన్స్. సో ఆ హీరో లాగా వచ్చి ఆ ఎంట్రీ ఎక్స్ప్రెషన్, కొన్ని కొన్ని ప్లేసెస్ లో వన్స్ ఆ షర్ట్ వెళ్ళిన తర్వాత ద వే యూ లుక్డ్ అండ్ ఆల్ వాస్ సూపర్బ్. బట్ ఐమ్ సేయింగ్ అది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే ఫ్రమ్ ఫస్ట్ టు ది ఎండ్ కూడా బాగుంటుంది. బట్ అదర్వైజ్ ఐ థాట్ పర్ఫార్మెన్స్ వాస్ గుడ్, వెరీ వెల్ డన్, గుడ్ యూసేజ్ ఆఫ్ ద సాండ్ అండ్ ఎవ్రీథింగ్, ఆయిల్ అండ్ ఎవ్రీథింగ్. శోభిత, ఐ లవ్ యూ, యా ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్, పండు నేను వచ్చి బాడీలో స్మోక్ వేసింది నేను ఎక్కడ చూడలేదురా, ఇప్పుడు ఇక్కడే చూశాను రా. కొత్తదిరా, సూపర్ గా ఉంది. సాండ్ లో వచ్చి ఆ క్రియేటివ్ ఐడియాకి చాలా నాకు నచ్చిందిరా అమ్మాయి. పా ఇన్నమ్మా అమ్మాయి సూపర్ మా. పండు ప్రియామణి చెప్పినలాగా తీయినప్పుడు యాటిట్యూడ్ లేదు, పూసినప్పుడు ఉంది, పూసినప్పుడు ఉంది. ఎందుకు అది సుధీరే? చెప్పండి సార్. అది ఉండాలి మా. ప్రియం లేదు ఉండు, ప్రియం లేదు ఉండు. వే ఆఫ్ కొరియోగ్రఫీ చాలా బాగుందిరా పండు. నీ పాడలేదు ఓకేవా, బట్ యాటిట్యూడ్ ఉంది. ఆ స్మోక్ వచ్చి నేను కొత్తగా చూశాను, ఇంకా చాలా చెప్పాలని ఉంది. బట్ బాయ్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. పండు మ్యామ్, ఇక్కడ ఎవరు కంటెస్టెంట్? నేనే మ్యామ్. కదా, బట్ శోభిత ఓన్లీ డెట్. పండు కనిపించలేదు, కొంచెం కూడా కనిపించలేదు. మంచి కొరియోగ్రాఫ్ చేసి మంచి సాంగ్ తీసుకుని వై డిడ్ యూ డిస్ట్రాయ్ ఇట్? నాకు అలా కనిపించింది పండు. వెరీ డిసప్పాయింటెడ్, సో సారీ, ఐ హావ్ టు బి జెన్యూన్. యాజ్ ప్రియా సెడ్, లైక్ షర్ట్ రిమూవ్ చేసిన తర్వాత యూ హ్యాడ్ దట్ కాన్ఫిడెంట్. ఒకవేళ షర్ట్ ఉంటే మీకు డిస్టర్బెన్స్ అయిపోయిందా? అదేమి లేదు కదా. సో ఆ షర్ట్ అయిపోయిన తర్వాత యూ వేర్ లైక్ that attitude was good. Adu kavali a full song ki. Shobhita is just dying it, but contestant is Pandu. Do your best next time. Thank you ma'am. Thank you judges, good luck guys, all the best. Okay, it's voting time. Team leaders along with their champions on stage please. Okay, first vote Purna garu. Aishwarya. Thank you. Premani garu. Honestly speaking, I thought both performances were pretty okay, but obviously ఓట్ ఒకరికి వెళ్ళాలి, I'll go for పండు. మాస్టర్, ఇద్దరికి ఒక్కొక్క ఓటు వచ్చింది, మీ ఓటు క్రూషియల్. మీ ఓటు బట్టి ఈ రోజు ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అని డిసైడ్ అవుతుంది. ఐశ్వర్య. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే, 100,000 రూపాయల దండ అందజేయడానికి మాస్టర్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఏ రా రే ప్రదీప్. ఓకే, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అండి. టాటా బాబాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.